రైతులు అమ్మిన ధాన్యానికి ఇంతవరకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని, వెంటనే వారికి చెల్లించేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాల్యాద్రి డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని కావలి ఆర్డీఓ సీనా నాయక్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి ఎన్3 న్యూస్ తో మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికి తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 2-3 సంవత్సరాలుగా రైతులకు రవాణా బాడుగలు, ఎత్తుడు దించుడు కూలీలు చెల్లించలేదన్నారు. రసాయన ఎరువులు, పురుగులు మందులు రెట్టింపు ధరలకు అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కావలి మండల అధ్యక్షులు పి సీతారామయ్య, కార్యదర్శి రాధాకృష్ణ, ఏపీ రైతు సంఘం కావలి సభ్యులు ఉప్పు ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. పోయిన సంవత్సరం ధాన్యం అమ్మినటువంటి రైతులకు డబ్బులు ఇప్పుడు గొడియల గుడంగుంట గౌరవరం సాధారణంగా జల్లంకి ప్రాణకాక తదితర గ్రామాల రైతులు చెప్తే వరకు ఇవ్వలేదు. ఆ విషయం చెప్తే జిల్లాలో ఇబ్బంది జరిగింది తెలుసు కదా అని ఆర్డీఓ గారు చెప్పడం అనేటువంటి జరిగింది. దాన్ని పరిష్కరించి జాయింట్ కలెక్టర్ గారు కానీ అదేరకంగా ఆర్డీఓ గారు కూడా ఆ రకంగా రిపోర్ట్ అధికారులకు పంపించి వెంటనే ధాన్యం డబ్బులు రైతులకు ఇప్పించి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎరువుల ధరలు, పొటాషియం పోయిన సంవత్సరం 850 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం వచ్చేసరికి 1700 అయింది. అదేరకంగా 3 పదార్థాలు వచ్చేసరికి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 200-300 రూపాయలు పెరగడం అనేటువంటి జరిగింది. 3 పందెనిమిదిలు కూడా అదే రకంగా పెరిగింది. అందుకని రైతులు పోయిన సంవత్సరం అదివరకు సంవత్సరం ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క ధాన్యం బాడుగులు, లారీల బాడుగులు, ట్రాక్టర్ బాడుగులు, అదే రకంగా ఎత్తు దించుడు కూలీల డబ్బులు అవి కూడా ఇవ్వలేదు. వాటిని కూడా ఇచ్చి చేయాలని చెప్పి ఉపాధి పనిని పటిష్టంగా అమలు జరపాలని, అదేవిధంగా కనీస వేతనాలు జీవోను కూడా ఖచ్చితంగా గ్రామాల్లో చాటింపేసి అది అమలు జరపడానికి చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఆర్డీఓ గారికి మెమరాన్ని ఇచ్చి భయోధికారులకు తెలియజేయాలని, అదేవిధంగా వ్యవసాయ కార్మికులు రైతులు ఆగ్రహాన్ని గురికాకముందు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలు పరిష్కరించి గ్రామీణ జీవితాన్ని కాపాడాలని, కార్పొరేట్లకి సేద్యాలని వ్యవసాయాన్ని అప్పచెప్పకూడదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.